ఆత్మగూరు ఎమ్మెల్యే స్థానానికి బైపోల్ నగారం మోగింది. జూన్ 23న పోలింగ్ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 7వ తారీఖు పరిశీలిస్తారు. జూన్ 9 లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. జూన్ 23న ఎన్నికలు జరిగితే 26న ఓట్లను లెక్కిస్తారు, విజేతను ప్రకటిస్తారు. అయితే ఫిబ్రవరి 21న ఆత్మకూరు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేస్తున్న గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం పొందారు. గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో అసెంబ్లీ ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆత్మకూరు నుంచి అన్ని పార్టీలు పోటీకి రెడీ అవుతున్నాయి. అయితే వైసీపీ నుంచి ఆత్మకూరు నుంచి పోటీకి సిద్ధమయ్యారు గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి. ఇప్పటికే గడప గడపకి వైసీపీ ప్రభుత్వం పేరిట విక్రమ్ రెడ్డి ఓటర్లను కలుస్తున్నారు, ప్రతి ఇల్లు తిరుగుతున్నారు. ఉప ఎన్నికల పోటీలో ఇంకా టీడీపీ అయితే తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ జనసేన ఇప్పటికే చర్చలు జరుపుతోంది. మరోవైపు పోటీకి సై అంటున్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేనల్లుడు రవీంద్రారెడ్డి. నిన్న బీజేపీలో చేరారు మేకపాటి అల్లుడు రవీంద్రారెడ్డి. బీజేపీలో చేరారు, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందజేస్తారు. మురళి, ఏంటి అంటే యునానిమస్ చేసుకోవాలనుకున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఆ స్థానానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాలా లేదా అని చెప్పి మీమాంసలో ఉన్న ఈ తరుణంలో వైసీపీ నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే పోటీ నుంచి దూరంగా ఉండాలి అని చెప్పి కూడా టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అనూహ్యంగా బీజేపీ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం నుంచి ఆయన మేనల్లుడు రవీంద్రారెడ్డి తెర మీదకి వచ్చారు. అసలు ఏం జరుగుతోంది, పార్టీలు ఏ రకంగా ప్రిపేర్ అవుతా ఉన్నాయి, ఈ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి మురళి? అయితే నరేష్, ప్రధానంగా ఏదైతే నెల్లూరు జిల్లా ఆత్మకూరు సంబంధించి ఈ ఉప ఎన్నికకి నగారా అయితే మోగింది. ఇప్పటికే అది ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మే 30 అంటే ఈ నెల 30వ తేదీన దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. అక్కడ నుంచి వరుసగా కూడా అంటే జూన్ 6వ తేదీ వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 6వ తేదీ నామినేషన్ల స్వీకరణ ముగిసిన తర్వాత 7వ తేదీ నుంచి కూడా పరిశీలన ఉంటుంది. 7వ తేదీ పరిశీలన తర్వాత కూడా ఏదైతే 9వ తేదీ లోపు ఈ నామినేషన్లకు సంబంధించి ఒక ఉపసంహరణ కూడా చేసుకునే దానికి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే 26వ తేదీ ఏదైతే ఈ 9వ తేదీ నామినేషన్ ఉపసంహరణ చేసుకున్న తర్వాత 23వ తేదీ అంటే జూన్ నెల 23వ తేదీ ఎన్నికలు కూడా జరుగుతాయి. 26వ తేదీ ఓట్ల లెగ్గింపు కూడా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల ఏదైతే ఆ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఏదైతే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి ఎవరైతే గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం పొందడంతో ఫిబ్రవరి 21 తారీఖున ఆ స్థానం కాస్త ఖాళీ అయింది. అప్పటి నుంచి కూడా ఈ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఒక ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అభ్యర్థులను అయితే ఏ పార్టీ కూడా ఇంతవరకు ప్రకటించలేదు. అయితే మేకపాటి కుటుంబం నుంచే ఒక అభ్యర్థి బయటలోకి దిద్దుతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో భాగంగా ఇప్పటికే మేకపాటి గౌతమ్ రెడ్డి తమ్ముడైనటువంటి విక్రమ్ రెడ్డి తన పాదయాత్రను కూడా కొనసాగిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి ఆయన అక్కడికి వెళ్లి కలిసిన తర్వాత ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో గడప గడపకి వైసీపీ ప్రభుత్వం పేరిట కార్యక్రమాలు కూడా ప్రారంభించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో ఎన్నికల్లో ఆ మేకపాటి కుటుంబం నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం అయితే పొరుగా సాగుతుంది. ఆ ప్రచారం మేరకు ఆయన అయితే వరుస కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తీసుకుంటే అయితే మేకపాటి కుటుంబం నుంచి బిజ్జివేముల రవీంద్రారెడ్డి, ఈయన మేకపాటి రాజమోహన్ రెడ్డికి మేనల్లుడు అవుతాడు. గతం నుంచి కూడా మేకపాటి కుటుంబంతో ఇటు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈయన గతంలో కూడా స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తాను, అవకాశం ఇస్తే బీజేపీ నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే తాజాగా నిన్న నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో బిజ్జివేముల రవీంద్రారెడ్డి ఇటు బీజేపీ జెండా కూడా కప్పుకున్నారు. దీంతో ఆయన ఇక్కడ నుంచి బరిలోకి దిగుతారా అనే ఊహాగానాలు భారీగా వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, అభ్యర్థిని ఎవరిని నిలబెడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా ఒక హాట్ టాపిక్. ఎందుకంటే గడిచినటువంటి బద్వేలు ఉప ఎన్నికలు మనం చూసాం, బద్వేలులో స్థానిక ఎమ్మెల్యే మృతి చెందడంతో ఆయన సతీమణికి వైసీపీ అభ్యర్థిగా స్థానం కల్పించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సానుభూతితో టీడీపీ పోటీ నుంచి కాస్త విరమించుకుంది. అయితే అదే సందర్భంలో కుటుంబ పాలనకి సంబంధించి తాము వ్యతిరేకం అంటూ బీజేపీ తమ అభ్యర్థుల్ని బద్వేలు నిలిపింది. అదే సందర్భంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కూడా బీజేపీ
జనసేన రెండు కలిసి తమ అభ్యర్థిని నిలబెడతామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. నిన్నటికి నిన్న ఆ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా రాజనస్తో అదే మాట కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఏదైతే కుటుంబ పాలనకి తాము వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తిని అయితే నిలబెడతాం, ఆ వ్యక్తి ఎవరైనా ఇంకా క్లారిటీ లేదని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దీంతో ఇక్కడ పోటీ మాత్రం వైసీపీ వర్సెస్ బీజేపీకే ఉండేటట్లుగా ఎక్కువగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటి వరకు కూడా ఉప ఎన్నికకి సంబంధించినటువంటి నగారా మోగిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రకటన కానీ అభ్యర్థుల్లో ఉత్సాహం కానీ ఎలాంటివి కూడా లేని పక్షంలో టీడీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అనేది కూడా ఒక ఊహాగానాలుగా చోటు చేసుకుంటున్న పరిణామం కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆత్మకూరు ఉప ఎన్నిక మీద మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. ఏదైతే మేకపాటి కుటుంబం నుంచి ఇప్పటికే మాజీ ఎంపీగా అయినటువంటి రాజమోహన్ రెడ్డి తన కుమారుడు విక్రమ్ రెడ్డిని ఇక్కడ నుంచి బరిలోకి దింపేదానికి ఆయా విక్రమ్ రెడ్డితో కలిసి ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు రాజమోహన్ రెడ్డి పర్యటించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలోనే తన మేనల్లుడు అయినటువంటి బిజువంల రవీందర్ రెడ్డి గారిని పోటీ చేస్తే వీళ్ళిద్దరి మధ్య పోటీ కొనసాగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నరేష్, మొత్తం మీద తీసుకుంటే ఆత్మకూరు ఉప ఎన్నికకి ఎన్నికల నగారం మోగింది. జూన్ 23న ఎన్నికలు నిర్వహించేందుకు కూడా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాం. రైట్. అయితే మురళి, ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ పోటీ నుంచి దూరంగా ఉండాలి అని దాదాపుగా నిర్ణయించిన ఈ సందర్భంలో రాజగోపాల్ రెడ్డి కుటుంబంలోనే ఇట్లా ఏంటి ఈ వైరుధ్యాలు, ఏంటి ఇద్దరు పోటీ చేయడం, ఏంటి మరి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వైసీపీ పెద్దలు కానీ రవీంద్రనాథ్ రెడ్డిని పక్కకు తప్పించేందుకు ఆయనతో చర్చలు జరపలేదా? నిన్నటి నిన్న ఆయన బీజేపీలో చేరిన నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ తరఫున ఆయనే అభ్యర్థిగా 3కి వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి, కుటుంబంలో ఏమైనా సమస్యలున్నాయా, అంతర్గతంగా కలహాలున్నాయా, ఎందుకు అనూహ్యంగా సొంత కుటుంబ సభ్యుడే మేనల్లుడే ఎందుకు బీజేపీ నుంచి పోటీ చేయాలని భావిస్తా ఉన్నాడు? గతం నుంచి కూడా వీళ్ళకి మధ్య చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో అటు వైసీపీ నుంచి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే విజయవాడ రవీందర్ రెడ్డి ఉదయగిరి స్థానం నుంచి కూడా పోటీ చేసేదానికి నామినేషన్లు వేసేదానికి కూడా ముందుకొచ్చినటువంటి సందర్భంలో ఆయన్ని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎవరైతే గౌతమ్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న రాజమోహన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు విన్నాడో, చంద్రశేఖర్ రెడ్డి గట్టిగానే మాట్లాడి ఆయన్ని చక్కకి పంపించినటువంటి పరిస్థితి చూస్తాం. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా తాను పోటీ చేస్తానని చెప్పి మీడియా ముందుకొచ్చి మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా వాట్సాప్ స్టేటస్, అదేవిధంగా సోషల్ మీడియా వేదిక కూడా ఆయన పోటీ చేస్తున్నట్లుగా అనేక ప్రకటనలు కూడా చేశారు. అయితే ఈ విషయం పైన మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఒక సందర్భంలో మనమే ప్రత్యేకంగా కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో కొంతమంది గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరు పోటీకి వచ్చినా సరే ఖచ్చితంగా మాదే గెలుపు, వైసీపీదే గెలుపు అని ఆయన ధీమా కూడా వ్యక్తం చేశారు. మీ కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకు దీని మీద అయితే నేను స్పందించను, ఎందుకంటే మా కుటుంబానికి సంబంధించినటువంటి అంతర్గత విషయం కాబట్టి దీని మీద అయితే స్పందించమని చెప్పి ప్రత్యేకంగా కూడా రాజమోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇటు ఇతర పార్టీలు, ఏదైతే టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అభ్యర్థుల విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, దానిపైన ఎలాంటి మాటలు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కేవలం ఇక్కడ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి, అదేవిధంగా వైసీపీ అభ్యర్థి, వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. బద్వేలులో ఎలాంటి ఎన్నికలు అయితే జరిగాయో ఉప ఎన్నికలు, అదే సందర్భం నెల్లూరు జిల్లాలో కూడా జరిగే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ మాత్రం నిన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో దీని మీద చర్చలు కూడా జరిపారు. ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు ఆధ్వర్యంలోని అనేక మంది నాయకులు కూడా దీని మీద చర్చలు జరిపారు. ఆత్మకూరులో రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి సన్నద్ధంగా ఉండాలి, రాష్ట్ర నాయకత్వం కూడా మొత్తం కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలని కూడా ఒక పిలుపునైతే ప్రస్తుతం ఇచ్చారు. అయితే ఆ మేరకు మేకపాటి కుటుంబం సభ్యుల్లో ఒకరైనటువంటి విక్రమ్ రెడ్డికి గెలుపు నల్లేరు మీద నడకగా ముందుకెళ్తుందా, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి భారీ పోటీ ఇచ్చి విజయం సాధిస్తారా అనేది మాత్రం ఒక చర్చగా అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం మీద తీసుకుంటే మేకపాటి కుటుంబ సభ్యుల్లో నుంచి ఇద్దరు కూడా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక 2-3 రోజులు కలిస్తే కానీ టీడీపీ తన స్టాండ్ ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి నాగేష్.